మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీశక్తి భవనం మండల సమైక్య ఆఫీస్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన కోళ్లు కోళ్ల పెంపకం కొరకు ఎస్సీ ఎస్టీ మహిళలకు కోళ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ జగదీశ్వరాచారి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రైతులకు ఎస్సీ ఎస్టీ మహిళలకు అనేక రకాలైన పథకాలను చేపట్టిందని అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు ఈరోజు మండల కేంద్రంలో సబ్సిడీపై కోళ్ల పెంపకం మంజూరు చేయబడిందని ఇందులో భాగంగా 100 యూనిట్లు వెల్దుర్తి మండలానికి మంజూరయ్యాయన్నారు. 325 రూపాయలకు 25 కోళ్లు ఇవ్వటం జరుగుతుందని, వెల్దుర్తి మండలానికి 100 యూనిట్ల కోడి పిల్లలు మంజూరు అయ్యాయని, 1 యూనిట్కు 25 కోడి పిల్లలు ఇవ్వటం జరుగుతుందని, ఈ లెక్కన 25 కోడి పిల్లలకు 325 రూపాయలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ఈ కోడి పిల్లలు 4 వారాల వయస్సు కలిగినవని, ఈరోజు వెల్దుర్తి మండలంలో 60 యూనిట్ల కోడి పిల్లలను పంపిణీ చేశామని, మిగతా రేపు 40 యూనిట్ల కోడి పిల్లలను పంపిణీ చేస్తామని అధికారులు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి ఆంజనేయులు, ఎంపీడీఓ జగదీశ్వరాచారి, శ్రీశక్తి భవనం ఏపీఓ శంకరయ్య, మంగళపర్తి సర్పంచ్ రామకృష్ణారావు, ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు దుర్గప్రసాద్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇతరత్ర బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఎన్ఆర్జీఎస్ కింద కానీ ఐకేపీ కింద కానీ వివిధ రకాల ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా దాంట్లో భాగంగా మరి ఈరోజు కోడి పిల్లల పెంపకం అనేది 325 రూపాయల యూనిట్ చొప్పున 100 యూనిట్లు ఎల్దుర్తి మండలంకు మంజూరైనవి. షెడ్స్ కానివ్వండి, అలాగే వివిధ పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలోకి రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. వినియోగం చేసుకోవాలి, పబ్లిక్ వాటి ద్వారా లబ్ధి పొందుతారని కట్టి తీసుకున్నారు. ఎస్సీ ఎస్టీలకు పంచినారు. ఈ కోళ్లను మంచిగా పెంచి గ్రామాలలో సంపాదన కొంటారని గుడ్లు కానీ ఇవి కానీ బాగా గుడ్లు పెడతాయి, పెంచి బాగా లబ్ధి పొందుతారని పంచినాము. వెల్దుర్తి మండలంలో టైలర్ కోళ్లను పంపిణీ చేయడం జరిగింది. ఎస్సీ మహిళా సంఘాల వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 యూనిట్లు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. రేపు 40 యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ మహిళా సంఘాల వాళ్ళు వాళ్ళ స్వయం ఉపాధి కోసం మన రాష్ట్ర గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి పథకం ఇది. ఒక్కరికి 325 రూపాయలకు వచ్చింది ఇప్పుడు, తర్వాత వాళ్ళకు ఒక 15,000 వరకు కూడా ఈ ఆదాయం సొంతంగా లభించుతుంది. అలాగే వీళ్ళు వృద్ధి చేసుకొని ఇంకా అందరికీ ఆదర్శంగా నిలుచుకొని ఇంకా మన మండలానికి ఇప్పుడు 100 యూనిట్లు వచ్చినాయి, ఇంకా వచ్చేసారి ఇంకా చాలా యూనిట్లు తెచ్చుకునే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. కోళ్ళ పంపకం జరిగింది ఆఫీస్ దగ్గర, ఈ కోళ్ళ శ్రీశక్తి భవనం దగ్గర. ఈ కోళ్ళకు మన వెల్దుర్తి మండలానికి ఒక 100 యూనిట్లు సాక్ష్యం అయ్యి, మన ఏటీఎం కాదు సీసీ కాదు ఇదంతా కష్టపడి పిల్లలు గ్రామ లెవెల్ దాకా మహిళలకు ఒక్కొక్కరికి 325 రూపాయలు చొప్పున యూనిట్ కాస్ట్ తీసుకొని ఈ పూర్తి సబ్సిడీ పైన తీసుకొని 100 యూనిట్లు వెల్దుర్తి మండలానికి మంజూరు చేయించడం జరిగింది. నేటి రోజున ఇవన్నీ లబ్ధాలకు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ లబ్ధాలు తీసుకుపోయి జాగ్రత్తగా పెంచుకోవాలని చెప్పేసి, వీటి ద్వారా లాభాలు పొంది ఇతరులకు ఆదర్శంగా నిలవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.